95 న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై మండిపడ్డ గోషమహల్ ఎమ్మెల్యే రాజసింగ్, పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులకు సూచన. జనగామ జిల్లా డీసీపీ సీతారాం విలేకరుల సమావేశం, 31 రాత్రి మద్యం తాగి వాహనాలు తీసుకుని బయటకు రాకూడదని సూచన. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్, వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేత. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల్ల ప్రాంతంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యం అందక శిశువుతో సహా గర్భిణి మృతి ఘటనపై విచారణ. ఇక డీటెయిల్స్. తనపై అన్యాయంగా పీడీ యాక్ట్ నమోదు చేశారని, ఇప్పుడు హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై కూడా పీడీ యాక్ట్ నమోదు చేయాలని, లేని పక్షంలో తెలంగాణలోని లక్షలాది మంది అయ్యప్ప స్వాములతో ప్రగతి భవన్ను ముట్టడిస్తామని గోషామహల్ ఎమ్మెల్యే రాజసింగ్ అన్నారు. ఒక వీడియో వైరల్ అవుతుంది, హిందూ దేవి దేవతలు పైన ఆయన కామెంట్ చేస్తుండు, అయ్యప్ప స్వామి పైన ఆయన కామెంట్ చేస్తుండు. ఓయు స్టూడెంట్ అంట, ఆయన పేరు నరేష్ అంట. కొడంగల్లో ఏదో ఒక సభ ఉండే, నాస్తికులకి ఆయన అధ్యక్ష కూడా అంట. ఏదో సభలో ఏదో మాట్లాడాలి, నువ్వు ఏదో సంఘంకి అధ్యక్ష అంటే ఒక సబ్జెక్ట్ పైన నువ్వు మాట్లాడాలి, కానీ హిందూ దేవి దేవతల పైన నువ్వు కామెంట్ చేస్తున్నావు, తప్పుగాను మాట్లాడుతున్నావు. ఇవాళ దాదాపు 45 డేస్ స్వామిలు చాలా శుద్ధితోని భక్తితోని మాల వేసుకుంటారు, పూజ చేస్తారు, శబరిమల వెళ్తారు, పెద్ద బాదం చేస్తారు, ఎంతో కష్టపడి స్వామికి దర్శనం చేసుకుంటారు. అసలు నీకు తెలుసా అయ్యప్ప స్వామి గురించి? నువ్వు ఇవాళ మాట్లాడుతున్నావు, నీకు బుద్ధి ఉందా? అసలు ఏమనుకుని నువ్వు మాట్లాడుతున్నావు? ఇవాళ ఎంతోమంది స్వామిలు రోడ్డు పైన వస్తున్నారు, నీలాంటి వ్యక్తికి అరెస్ట్ చేయాలని స్వామిలు డిమాండ్ చేస్తున్నారు. ఇవాళ నేను ముఖ్యమంత్రి గారికి, అదేవిధంగా ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, కొత్తగా మన డీజీపీ గారైన అంజనీ కుమార్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నా. నేను ఎవరిపైన నేను కామెంట్ చేయలే, కానీ నా పైన పీడియాడ్ వేసినారు. ఓకే, ఎంఐఎం జోకర్లు మీరు, తెలంగాణ ప్రజలకి తెలుసు. ఎంఐఎం లేవు అంటే లేస్తారు, కూసుంటే కూసుంటారు. నాకు పీడియా అడిషనల్ జైలుకి పంపిస్తాను, నో ప్రాబ్లం. ఇప్పుడు మా అయ్యప్ప స్వామి పైన ఇంత ఘోరంగా అయినా మాట్లాడిండు, ఈయన పైన పీడీ యాక్ట్ వేస్తారా? పీడీ యాక్ట్ కింద కేసు ఈయనకి బుక్ చేసి జైలుకి పంపిస్తారా? 24 అవర్స్ టైం ఇస్తున్నాం ముఖ్యమంత్రి గారికి, ట్విట్టర్ మ్యాన్ కేటీఆర్కి, అదేవిధంగా కొత్తగా మన వచ్చిన డీజీపీ గారికి 24 అవర్స్ టైం ఇస్తున్నాం. ఇట్లాంటి వ్యక్తిని అరెస్ట్ చేయాలి, జైలుకి పంపించాలి, పీడీ యాక్ట్ చేయాలని మేము ముఖ్యమంత్రి గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం. 24 అవర్స్లో ఈ వ్యక్తికి మీరు అరెస్ట్ చేయకపోతే తెలంగాణలో లక్షలు స్వామిలు మాల వేసుకొని ఉన్నారు, భక్తులు రోడ్డు పైన వస్తారు, ముఖ్యమంత్రి గారు ఆఫీసు ప్రగతి భవన్ని గీరవ్ చేస్తాం, అది మీరు యాద్ పెట్టుకో. జనగామ జిల్లా కేంద్రంలోని డీసీపీ కార్యాలయంలో డీసీపీ సీతారాం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, డిసెంబర్ 31 రోజున డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నామని, రాత్రి 11 తర్వాత ఎవరు కూడా బండ్లు తీసుకుని బయటకు రాకూడదని సూచించారు. 2022 సంవత్సరంలో పోలీసు యొక్క పనితీరును, వాళ్ళు సాధించిన విజయాలు వివరించడం జరిగింది. 2021 సంవత్సరంలో కంటే 2022 సంవత్సరంలో 10% కేసులు పెరిగాయని, కేసులు రిజిస్టర్ శాతం కూడా పెరిగాయని, కేసులు పరిష్కరించడంలో కూడా తమ సిబ్బంది ముందున్నారని, దాదాపు 90% కేసులు పరిష్కరించడం జరిగిందని చెప్పారు. అందరికి కూడా జనగాం జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాం, మీరు ఏదైనా ధర్నా కానీ, రాష్ట్ర రోకో కానీ, అదర్ పార్టీ పరంగా కానీ, లేదంటే ఏదైనా ఒక స్టూడెంట్ ఆర్గనైజేషన్ తరఫున కానీ ఏదైనా ఒక ప్రోగ్రామ్ చేయదలుచుకున్నప్పుడు మాకు ఈ కన్సర్న్ ఏసీపీ గారికి మీరు దరఖాస్తు పెట్టండి, దాన్ని మేము ఆ ఫీజిబిలిటీ అదంతా చూసి ఇమీడియట్ ఇస్తాం. దాంట్లో ధర్నాలు ప్రజా పోరాటాలు చేయడం అనేది అదొక హక్కు, బట్ ఏంటంటే అది మితిమీరిపోతుంది రోజు, దీన్ని మాత్రం సహించేది లేదు, ఇది ఖచ్చితంగా అమలు చేస్తాం. తర్వాత ఇంకొకటి, రేపు న్యూ ఇయర్ ఈవెంట్ 31st,
రోడ్ యాక్సిడెంట్స్ ఈ గత ఈ సంవత్సరంలో మేము చాలా చూసిన దాంట్లో మేము ఎంత కంట్రోల్ చేస్తున్నప్పటికీ కూడా ఒక రోడ్ యాక్సిడెంట్ జరిగినప్పుడు ఆ వ్యక్తి తాగి ఉండటం వల్లనే ఎక్కువ జరుగుతుంది. చాలా సందర్భాల్లో మోర్ దెన్ 80 డెత్లు కేవలం తాగి వాళ్ళు కంట్రోల్ కాకపోయి ఏదో చెట్టుకో బిల్డింగ్కో దేనికో గుద్దుకొని చనిపోతున్నారు. రేపు ఇటువంటి సిచ్యువేషన్ రావద్దని రేపు మొత్తం జనగాం పట్టణం చుట్టుపక్కల మొత్తం ఎక్కడెక్కడైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉందో హైవే మీద ఇక్కడ కలిపి మొత్తం 8 చోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్ పాయింట్స్ పెట్టారు. జనగాం పట్టణ ప్రజలందరూ విజ్ఞప్తి ఏంటంటే మీరంతా న్యూ ఇయర్ సెలబ్రేషన్ జరుపుకోండి కానీ ఎవరింట్లో వాళ్ళు జరుపుకోండి, లేదా ఒక ప్రత్యేకమైన ప్లేస్ ఒకటి సెలెక్ట్ చేసుకుని అక్కడ జరుపుకోండి. అంతేగాని రోడ్ల మీద ఇష్టం ఉన్నట్టు తిరగటం, హై స్పీడ్తో వెహికల్స్ నడపడం కానీ చేయొద్దని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం మీ అందరికీ. 11 o'clock నుంచి రేపు ఈవినింగ్ నైట్ 11 గంటల నుంచి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డివై చంద్రచూడ్ ను ఏపీ సీఎం వైఎస్ జగన్ మర్యాద పూర్వకంగా కలిశారు. విజయవాడ నోవెటెల్ హోటల్లో ఆయన్ను కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ప్రతిమ అందజేశారు. అయ్యప్ప స్వామిని దూషించిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ కోరుట్ల పోలీస్ స్టేషన్లో అయ్యప్ప దీక్ష స్వాములు ఫిర్యాదు చేశారు. పీడి యాక్ట్ నమోదు చేయాలని కోరారు. అయ్యప్పని గిరిజపరిచిన వ్యక్తి వెంటనే అరెస్ట్ చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా ఇవాళ అయ్యప్ప స్వాములు భక్తి శ్రద్ధలతో దీక్ష తీసుకొని స్వామి దర్శనం చేసుకుని పునీతలోకంలో తీసుకో సందర్భంలో ఒక మూర్ఖుడు ఒక దుష్టుడు వాడు నాస్తిక సంఘమని అంబేద్కర్ సంఘమని పేరు చెప్పుకుంటూ పనిగట్టుకొని అయ్యప్ప స్వామిని దూషించడం జరిగింది. మరి మేమందరం సమిష్టిగా మా యొక్క అయ్యప్ప స్వాముల యొక్క మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడాడు. ఇది సైంత్రాని విషయము. మరి భారతదేశంలో హిందూ సమాజాన్ని తింటే హిందువుల మనోభావాలు దెబ్బతిన్నట్టుగా వాడు మాట్లాడడం అవ్వదు కాదు. కాబట్టి వారిని వెంటనే మీడియా అరెస్ట్ చేసి ఇమీడియట్గా అరెస్ట్ చేసి వారి పేరు మీద చట్టరీత్యా చర్య తీసుకోవాలని చెప్పేసి స్వాములందరి పక్షాన కోరుతున్నాం. స్వామి ఈరోజు సాయంకాలం వరకు వారిని అరెస్ట్ చేయనట్టయితే కోర్టుల పట్టణంలో స్వాములందరూ కూడా సమిష్టిగా ధర్నా నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు మన కొట్ల అయ్యప్ప దేవాలయ పక్షాన పోలీస్ స్టేషన్కి వచ్చి బైరీ నరేష్ అనే వ్యక్తి మీద కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చినాము. మరి అతను ఒక సభ ఏర్పాటు చేసి నాస్తిక సంఘం అని చెప్తూ అయ్యప్ప స్వామిని దూషించిండు అంటే వల్గరంగా. ఆంధ్ర తెలంగాణ సరిహద్దు ప్రాంతంలోని ఆంధ్ర ప్రాంతం అల్లూరి సీతారామరాజు జిల్లా గుండాల ప్రాంతంలో గోదావరి నుండి అక్రమ ఇసుక దందాను వ్యతిరేకిస్తూ తెలుగుదేశం జనసేన సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రభుత్వ నిబంధనలను నేలపాలు చేసి కార్పొరేట్ సంస్థలు గోదావరి ఇసుకను కొల్లగొడుతున్నారని, గిరిజనులు ఖనిజ సంపదను దోచుకుంటూ కనీసం గిరిజన ప్రాంత అభివృద్ధికి ఇక్కడ ప్రాంత ప్రజలకు ఉపాధిని చూపించకుండా అక్రమంగా దందా నిర్వహిస్తున్నారని ర్యాంపు వద్ద ధర్నా నిర్వహించారు. నడుస్తున్న ఇసుక ర్యాంపును వెంటనే ఆపాలి. పీసా చట్టం ప్రకారంగా గ్రామ సభ, గ్రామ పంచాయతీ అభివృద్ధికి ఇసుక ర్యాంపును ఛత్తీస్గఢ్ దొంగ వేగులతో నడుస్తున్న ఇసుక ర్యాంపును ఛత్తీస్గఢ్ దొంగ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇసుకని అక్రమంగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారనేది అందరికీ రాష్ట్ర ప్రజలకు తెలిసిన విషయమే. మరి ఇంత దారుణంగా అల్లూరు సీతారామరాజు జిల్లా ఎటపాక మండలం భద్రాచలం సరిహద్దు అనుకుని ఉన్న గొండాల గ్రామంలో ఛత్తీస్గఢ్ నకిలీ వేబిల్స్ పేరుతోటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇసుకని ఇతర రాష్ట్రాలకు తరలించకూడదన్న నిబంధనని కాలరాస్తూ హైదరాబాద్కి అక్రమంగా ఒక వేబ్రిడ్జ్ కూడా లేకుండా 170 పెసా చట్టాలకు వ్యతిరేకంగా గ్రామ సొసైటీ ఏర్పాటు చేయకుండా మరి ఈరోజు ఏజెన్సీ చట్టాలు కాలరాస్తూ జేపీ కంపెనీ, డొల్ల కంపెనీ పేరుతోటి అక్రమార్కులు, వైఎస్ఆర్సీపీ పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇసుకని యథేచ్ఛగా ఇతర రాష్ట్రాలకు రవాణా చేస్తున్నారు.
మరి గత కొన్ని రోజులుగా రోజు వందలాది లారీలలో భద్రాచలం మీదుగా ఛత్తీస్గఢ్ పేరుతోటి ఎంటర్ అయ్యి మరి ఆంధ్రప్రదేశ్ ఇసుకని అక్రమంగా హైదరాబాద్కి తరలిస్తున్నారనేది మరి ముఖ్యంగా మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పేదవాడికి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఫ్రీగా ఇసుకని ఇచ్చారు, మరి గవర్నమెంట్లో ఈరోజు 4-5 వేలకు కూడా టాక్టరీస్కి దొరకని పరిస్థితి. మరి కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలోని బిచ్కుంద మండల కేంద్రంలోని 108 సోమలింగ శివాచార్య మహాస్వామీజీ మఠ సంస్థ బిచ్కుంద పీఠాధిపతులు మరియు అయ్యప్ప సేవా ట్రస్ట్ బిచ్కుంద ఆధ్వర్యంలో కొడంగల్ సభలో బైరి నరేష్ అనే వ్యక్తి హిందూ దేవతలపైన కలియుగ దైవం అయ్యప్ప స్వామి పైన అనుచిత వాక్యాలు చేసి హిందువుల మనోభావాలను కించపరిచాడని, దానికి నిరసనగా బిచ్కుంద అయ్యప్ప ఆలయం నుండి బస్టాండ్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించి బస్టాండ్లో ధర్నా చేయడం జరిగింది. బైరి నరేష్ అనే వ్యక్తి పైన పీడీ యాక్ట్ నమోదు చేయాలంటూ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. హిందూ సంస్కృతిపై ధర్మంపై విపరీతమైనటువంటి దుస్సంస్కృతిని ప్రదర్శిస్తూ నీచమైనటువంటి మాటలు మరి హిందూ దేవతల పట్ల మాట్లాడి అవమానానికి గురి చేయడం అనేటువంటి జరిగింది. మరి రాజ్యాంగంలో ఎవరి మతాన్ని వారు రక్షించుకొని వారికి అనుకూలంగా బతకడానికి అవకాశం అనేటువంటిది ఉంది, కానీ ఇతర మతాలపై ఇష్టం వచ్చినటువంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తూ భావ దరిద్రంతో కొట్టుమిట్టాడుతున్నటువంటి ఇటువంటి దరిద్రులను వెంటనే అరెస్టు చేయాలని చెప్పేసి పీడీ యాక్ట్ పెట్టి మరి సొసైటీలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ప్రభుత్వము అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతూ మరి బిచ్చుకుంద అయ్యప్ప ట్రస్ట్ నుంచి ఆలయం నుంచి అలాగే ఇక్కడ ఉన్నటువంటి బండాయప్ప సద్గురు బండాయప్ప మఠ పీఠాధిపతి గారైనటువంటి శ్రీ సోమలింగ శివాచార్య గారు కూడా మరి హిందూ ధర్మ రక్షణ పరిస్థితుల్లో మరి వారు ముందుండి మా అందరినీ మరి ధర్మరక్షణ కొరకై వారు మమ్మల్ని అందరినీ ముందుకు నడిపిస్తున్నారు. కాబట్టి వారు కూడా ఈ సంఘటనపై ఈ సమస్యపై స్పందించి మరి మీతో మాట్లాడతారని చెప్పేసి వారి ఆలోచనలు మీతో పంచుకుంటారని చెప్పేసి కోరుతాను. వైద్యం అందక శిశువుతో సహా గర్భిణి మృతి ఘటనపై ఉన్నతాధికారులు విచారణ ప్రారంభమైంది. నాగర్ కర్నూలు జిల్లా నల్లమల ప్రాంతం పదర మండలం వంకేశ్వరం గ్రామానికి చెందిన గర్భిణి స్వర్ణ ప్రసవం కోసం 4 ఆసుపత్రులు తిరిగిన వైనం తెలిసిందే. తల్లి బిడ్డ మరణాలపై ఉన్నతాధికారులు విచారణ చేస్తున్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామంటామని జిల్లా వైద్యాధికారి సుధాకర్ లాల్ అన్నారు. సో మనకి ఏదైతే మనకి ఇప్పుడైతే స్వతంత్రత విషయంలో మీరు అన్నది ఈ స్వతంత్రత విషయంలో ఏదైతే మనకు మొదటి నుంచి మీకు అన్ని ఈవెంట్స్ అంటే ఎట్ ద టైమ్ ఆఫ్ రిజిస్ట్రేషన్ నుంచి ఎట్ ద టైమ్ ఆఫ్ అచ్చంబేడక నుంచి రెఫర్ చేసే వరకు మొత్తం ఈవెంట్స్ 1 బై 1 మీకు చెప్పడం జరిగింది. దాంట్లో భాగంగా ఆమెకు గతంలో చెకప్స్ అప్పుడు ఎప్పుడు కనుక ఎక్కడ కనుక బీపీ అనేది లేదు. ఎందుకంటే హై రిస్క్లో ఎప్పుడూ లేదు అమ్మాయి, హై రిస్క్లో లేకుండా నార్మల్గానే ఉండే. సో ఎట్ ద టైమ్ ఆఫ్ అమరాబాద్ హాస్పిటల్కి వచ్చినప్పటికీ ఆమెకు బీపీ 140/100 అవ్వడం జరిగింది. సో అక్కడ నుంచి బీపీ పెరుగుకుంటూ వచ్చింది. అచ్చబెట్టకు రాగానే 220/130 ఉండే, వాళ్ళు ఇమీడియట్గా దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కంట్రోల్ చేయడం ట్రీట్మెంట్ ఇచ్చారు. సో మన దగ్గర బీపీని కంట్రోల్ చేసే ట్రీట్మెంట్ ఇచ్చే పరిస్థితి ఉన్నాయి, మెడిసిన్స్ ఉన్నాయి, అందుబాటులో ఉన్నాయి. కానీ ఆమె ఆ ఇంజక్షన్ ఇచ్చి కంట్రోల్ చేసే లోపలనే ఆమె ఒకసారి ఫిట్స్ త్రో చేయడం అనేది నాట్ ఓన్లీ బీపీ హై అయితే ఈవెన్ నార్మల్ బీపీ ఉన్న వాళ్ళు కూడా ఒక్కోసారి ఫిట్స్ త్రో చేయొచ్చు. దట్ మనిషిని టైం పర్సన్ టు పర్సన్ వేరియంట్స్. సో ఎప్పుడైతే ఫిట్స్ త్రో చేసిందో సో రిస్క్ ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే నేను అన్నది హెల్ప్ సిండ్రోమ్ ఒకటి, రెండోది వచ్చేసి లోన బిడ్డకు ఆయాసం అవుతుంది, బిడ్డకు ఆక్సిజన్ అందక బిడ్డకు ఆయాసం అవుతుంది.
సో మనం అంత ఎంత ఎర్లీగా ఎంత యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ డెలివరీ చేసుకోవాలి. ఎప్పుడైతే మన శరీరంలో మాయి అంటే గర్భసంతలో ఉండే మాయి ఎప్పుడైతే బయటకు వస్తుందో అంతవరకు బీపీ కంట్రోల్ అవ్వడం చాలా కష్టం. ఒకసారి మాయి అంటే డెలివరీ అయిపోతే ఆటోమేటిక్గా బీపీ అనేది టైం టు టైం కంట్రోల్ అవుతుంది. సో దానికి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ అవసరం ఉండదు. జనరల్గా ఎంత బీపీ ఉన్నా ప్లాసెంటల్ డెలివరీ అయిపోగానే ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది బీపీ. ఒక గంట రెండు గంటలో బీపీ కంట్రోల్ అయిపోతుంది. సో అలాంటి సిచ్యువేషన్ కోసమనే అంటే ఎంత ఎర్లీగా డెలివరీ చేస్తే తల్లిని బిడ్డని సేవ్ చేస్తామనే ఉద్దేశం కొద్దీ అచ్చంపేట నుంచి నాగరికంలో పంపించిందండి. సో నాగరికంలో డాక్టర్లు ఏం చేశారన్నది నేను రేపు చెప్తాను. ఎంక్వైరీ ఇంకా నడుస్తుంది కాబట్టి నాగరికంలో ఏం జరిగిందని నేను రేపు చెప్తాను. ఇక్కడ వరకు అయితే ఎలాంటి డీవియేషన్స్ ఎక్కడ మనకు కనిపించారు. డీపీ కంట్రోల్ చేసే ఎక్విప్మెంట్స్ ఉన్నాయి, మన ఐసీయూ సెటప్ వచ్చేసింది, వెంటిలేటర్స్ ఉన్నాయి, అనస్థీషియా అంటే దాని స్పెషాలిటీ డాక్టర్స్ ఉన్నారు, వాళ్ళందరూ ట్రైనింగ్ ఇచ్చాము. సో మీకు ఎలాంటి కండిషన్ వచ్చినా మనము అందుబాటులో ఉన్నాయి, వైద్య పరికరాలు అందుబాటులో ఉన్నాయి, వైద్యం అందుబాటులో ఉంది. మనం పోయామా లేదా అది ఏం చేయాలి ఎంక్వైరీ కోసమే ఇప్పుడు మనం ఈరోజు చేస్తున్న ఎంక్వైరీ. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని ఇప్పలబోరు కాలనీలో గత 6 రోజులుగా మిషన్ భగీరథ నీరు రాకపోవడంతో కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. త్రాగునీరు రాకపోవడంతో మిషన్ భగీరథ గేట్ వాల్ లీకేజీల వద్ద నుండి నీళ్లు మోసుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కాలనీలో మిషన్ భగీరథ వాటర్ ట్యాంక్ ఉన్నప్పటికీ అధికారులు నిర్లక్ష్యంతో నీరు రావడం లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకుని ప్రతిరోజు త్రాగునీరు వచ్చేలా చూడాలని కాలనీ వాసులు కోరుతున్నారు. నీళ్లు రాక మాకు వచ్చినప్పుడల్లా ఇగో రానప్పుడల్లా గిదే గోస అవుతుంది. ఇక 6 రోజుల మరి మమ్మల్ని ఉండువంటాన్రా సాగు అంటాన్రా నీళ్ళ కోసం చెప్పుంది. పిల్లగాన్లు ఉన్నారు, జలగాన్లు ఉన్నారు, మేము ఎక్కడ నీళ్లు మోసుకుంటాము. ఇక్కడ దింపుతేనేమో తింపకుండ్రి అంటాన్రు ట్యాంకి కాడ. ట్యాంకి మా ఇంట్లో పక్కకే ఉన్న చారు ఒక నీళ్ళ సుక్కలేదు. ఇగో ఈ 6 రోజుల పిల్లగాన్లు జలగాన్లు స్నానాలు చేయకుంటుంటాన్రు. ఏపీ ప్రభుత్వంపై వైసీపీ ఎమ్మెల్యే ఆనం రామానారాయణరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. రాపూర్లో జరిగిన సమావేశంలో పాల్గొన్న ఆనం రామానారాయణరెడ్డి ప్రజలకు ఏమి చేయలేకపోతున్నామంటూ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సమావేశంలో ఆనం మాట్లాడుతూ అప్పట్లో టీడీపీని తిట్టిపోసాం, కనీసం ఎస్ఎస్ కేనాల్కు శంకుస్థాపన కూడా చేయలేకపోయామంటూ వేదికపైనున్న ఇతర వైసీపీ నేతలనే ఉద్దేశించి మాట్లాడారు. రోడ్లు వేయలేకపోయాం, చివరికి గుంతలు పూడ్చలేకపోతున్నాం, తాగునీరు అడిగితే కేంద్రం పేరు చెబుతున్నాం, ఇక మనం ఎందుకని జనం అడిగితే ఏం సమాధానం చెప్పాలి అంటూ ఆనం రామనారాయణరెడ్డి ప్రశ్నించారు. పెన్షన్లు ఇచ్చి వస్తారు. ఇది గడిచిన 3 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి ఆనవాయితీ. రేపు 1వ తారీఖు కూడా వస్తుంది మళ్ళీ. ఈ 1వ తారీఖుకి ఒక ప్రత్యేకత ఉంది. ఆ ప్రత్యేకత మీ అందరికీ తెలుసు, నూతన సంవత్సరంలో రాబోయేటువంటి తొలి రోజు జనవరి 1 2023 నూతన సంవత్సరానికి నంది పలికే రోజు. ఆ రోజు కూడా అనేక మంది లబ్ధిదారులను మీరు పలకరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసి, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడైన జగన్మోహన్ రెడ్డి గారి యొక్క నూతన సంవత్సర శుభాకాంక్షలను కూడా మీరే ఆ లబ్ధిదారులకు అందించి, ఆ కుటుంబాలకు అందించి, వాళ్ళకి ఇచ్చేటువంటి పెన్షన్లను పంపిణీ చేయడం అనేది ఒక మహత్తరమైన కార్యక్రమం. శ్రీకాళహస్తి పట్టణంలోని ఉపాధ్యాయ నగరంలో
పట్టపగలు ఈ నెల 21వ తేదీ జరిగిన హత్య ఘటనకు సంబంధించి పోలీసులు కేసు ఛేదించారు. కేసు వివరాలను శ్రీకాళహస్తి డిఎస్పీ విశ్వనాథం వెల్లడించారు. కేసును ఛేదించి ఆరుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు డిఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రత్యేక ప్రతిభ చూపిన టూ టౌన్ సిఐ భాస్కర్ నాయక్, బిఎన్ కండ్రిగ సిఐ విక్రమ్ ఎస్ఐలకు రివార్డులు అందజేశారు. ఫోటో లాపేస్తే తీసుకు డిసెంబర్ నెల 2022 సంవత్సరము ఉదయం సుమారు 11 గంటల ప్రాంతంలో మనకు డైల్ 100 అనేది రావడం జరిగింది. ఆ టైంలో వెంటనే మన పోలీస్ వాళ్ళు ఇన్ఫర్మేషన్ మనకు వచ్చిన వెంటనే ఒక 10 నిమిషాల్లో ఆ స్పాట్కి చేరుకోవడం జరిగింది. చేరుకుని అక్కడ చూస్తే చంద్రయాచారి అనే వ్యక్తి రక్తపు మడుగులో పడుకున్నాడు. వెంటనే మన పోలీస్ వారు ఈ పైన సమాచారాన్ని ఆఫీసర్స్ అందరికి కూడా తెలియజేయడం జరిగింది. అలాగే ఈ విషయాన్ని ఈ ఉపాధ్యాయ నగర్ 2 టౌన్ పరిధిలోకి వస్తుంది కాబట్టి 2 టౌన్ పోలీసులు వెంటనే దాన్ని 160/2022 అనే కేసు కింద నమోదు చేయడం జరిగింది. వెంటనే ఆఫీసర్స్కు ఇన్ఫామ్ చేసిన తర్వాత గౌరవ ఎస్పీ గారి ఆదేశాల మేరకు సుమారు 4 టీమ్స్ అనేటివి ఫామ్ చేయడం జరిగింది. ఆ 4 టీమ్స్ ఫామ్ చేసేసి ఎందుకు ఇది జరిగింది, ఎలా జరిగింది అనే దాని గురించి పలు రకాల కోణాల్లో ఎంక్వైరీ చేయడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా కంచికర్లలో గంజాయిని పోలీసులు దగ్ధం చేశారు. పలు కోర్టు కేసుల్లో ఉన్న 7500 గంజాయిని కోర్టు అనుమతితో దగ్ధం చేసినట్లు నందిగామ ఏసీపీ నాగేశ్వర్ రెడ్డి వెల్లడించారు. కంచికచర్ల మండలం దోనబండ సమీపంలో ఉన్న కొండ ప్రాంతంలో 7500 కేజీల గంజాయిని విజయవాడ డీసీపీ మోకా సత్యబాబు దగ్ధం చేశారు. గత 4 రోజుల క్రితం విజయవాడ కమిషనరేట్ పరిధిలో ఉన్న 24 పోలీస్ స్టేషన్ల పరిధిలో 14300 కేజీల గంజాయిని విజయవాడ సిపి క్రాంతి రాణా టాటా ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. పలు కోర్టు కేసుల్లో ఉన్న గంజాయిని దగ్ధం చేయడంతో విజయవాడ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉన్న గంజాయి మొత్తాన్ని దగ్ధం చేసినట్లు ఏసీపీ నాగేశ్వర రెడ్డి వెల్లడించారు. ఓకే, అందరికీ నమస్కారం. మన ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ఉండేటువంటి కేసుల్లో గంజాయి సీజర్ గంజాయి కేసుల్లో మొన్న ఆల్రెడీ దాదాపు ఒక 14,000 గంజాయి తగలబెట్టడం జరిగింది. తర్వాత ఈ కోర్టు పర్మిషన్ తీసుకొని ఈరోజు కూడా సుమారు 7450 కేజీల గంజాయి దగ్గర మన సిపి క్రాంతి రాణా టాటా సార్ ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు సత్యబాబు సార్ సెబ్ ఇన్ఛార్జ్ ఆధ్వర్యంలో డిఎస్పి ఉమెన్ పిఎస్ ఏసీ మన సిసిఆర్బి అందరం సమక్షంలో మన నందిగామ రూరల్ సి దగ్గర ఉండి ఇది చేస్తున్నాడు. దీంట్లో మన జిల్లాలో ఉండే గంజాయి ఆల్మోస్ట్ ఆల్ సీజ్డ్ పాత కేసుల్లో అంతా కూడా డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది యాజ్ పర్ ప్రొసీజర్. ఇది సిటీ పరిధిలోదే మొత్తం అంతా కూడా. సిటీలో అంటే డిఫరెంట్ పోలీస్ స్టేషన్లు అంటే పాటమటా కాంచికచర్ల అట్లా డిఫరెంట్ పోలీస్ స్టేషన్స్ బందోబస్తులో నుంచి తీసుకొచ్చింది మన్నట్లాగా. కాకపోతే మన్నటికి కోర్టు పర్మిషన్ అనేవి తర్వాత తీసుకొని ఈరోజు డెస్ట్రాయ్ చేయడం జరుగుతుంది. తిరుపతి చిత్తూరులోని కేవీఆర్ జ్యువెలర్స్ వ్యవస్థాపకులు కేఆర్ నారాయణమూర్తి వారి సతీమణి కేఎన్ స్వర్ణ గౌరి ఇతర కుటుంబ సభ్యులు కలిసి తిరుమల శ్రీవారికి 3 రకాల స్వర్ణాభరణాలను విరాళంగా అందించారు. ఈ ఆభరణాలను శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ధర్మకర్తల మండలి అధ్యక్షులు వైవి సుబ్బారెడ్డి ఈవో అనిల్ కుమార్ సింగల్కు అందించారు. సెల్వం
వార్తలు ముగించే ముందు బులెటిన్ లో మరోసారి హెడ్లైన్స్. హిందూ దేవతలను దూషించిన వ్యక్తిపై మండిపడ్డ గోషమహల్ ఎమ్మెల్యే రాజాసింగ్, పీడీ యాక్ట్ నమోదు చేయాలని పోలీసులకు సూచన. జనగామ జిల్లా డీసీపీ సీతారాం విలేకరుల సమావేశం, 31 రాత్రి మద్యం తాగి వాహనాలు తీసుకుని బయటకు రాకూడదని సూచన. సీజేఐ జస్టిస్ డివై చంద్రచూడ్ ను కలిసిన ఏపీ సీఎం వైఎస్ జగన్, వెంకటేశ్వర స్వామి ప్రతిమ అందజేత. నాగర్ కర్నూల్ జిల్లా నల్లమల్ల ప్రాంతంలో పర్యటించిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు, వైద్యం అందక శిశువుతో సహా గర్భిణి మృతి ఘటనపై విచారణ. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్.